జైలు నుంచి ఎప్పుడు వచ్చారా? ఇప్పుడే వచ్చాను బాబాయ్. ఇంటికి వెళ్ళావారా? వెళ్ళలేదు బాబాయ్. సిగరెట్ ఇంటికి కూడా ఉన్నాడు. వీడు జైలు నుంచి వచ్చాడా? కాశీ. అరే రఫీ, రఫీ. ఎవరితో పెట్టినా తెలుసా? మినిస్టర్ గారి మనిషిని నేను. అందుకే రా, నిన్ను తరుముకుంటూ వచ్చింది. నీకు నీ ఫ్యామిలీ లేకుండా చేసావురా, నిన్ను కూడా లేకుండా చేస్తాడురా మాయ గారు. ప్రతి ఒక్కడికి ఒక ఫ్యామిలీ ఉంటుందిగా. ఏంటే డ్రాయింగ్ మాస్టర్, ఫస్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత నా స్కూల్కి వచ్చేది? అసలు ఈ స్కూల్కి ప్రిన్సిపాల్ అనేవాడు ఉన్నాడన్న విషయం నీకు తెలుసా? ఎందుకు గుర్తులేదు సార్? మీరు చాలా స్ట్రిక్ట్ అని సిటీ మొత్తం తెలుసు. టీచర్స్కి మీరంటే భయం, స్టూడెంట్స్కి మీరంటే గౌరవం, మొత్తానికి ఈ స్కూల్ మొత్తానికి మీరు సింహం. ఓవరాల్గా నన్ను ఒక జంతువుని అంటావు, అంతేగా. టైం అయిపోతుంది, సెకండ్ పీరియడ్ కానీ క్లాస్కి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. సెకండ్ పీరియడ్ టైం అవుతున్నట్టుందిగా. ఏంటి తను ఇంత లేట్గా వస్తున్నాడు? సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఏంటి బాగా ఓవర్ చేస్తున్నావు, పిలిచినా పలకట్లేదండి. ఏం లేదు, చిన్న డిస్కషన్ ప్రిన్సిపాల్తో అంతే. ఏంటి లేట్గా వస్తున్నావు, ఏమైనా వర్కా? బయట వర్క్కి స్కూల్ వర్క్కి నా టైం సెట్ అవ్వట్లేదు అబ్బా. మా అక్కకి బాబు పుట్టాడు, మన అమ్మాయిని వాడికి ఇచ్చి పెళ్లి చేయమంటున్నారు, ఏం చేద్దాం? పుట్టినవాడు అమ్మ అమ్మ అనకుండా పెళ్ళం పెళ్ళం అంటున్నాడా? ముందు వాడి పెళ్ళి కాని, తర్వాత మనం పెళ్ళి చేసుకుందాం. ఇదంతా వద్దు సరస్వతి, మన పెళ్ళి ఎప్పుడో చెప్పు. రే, ప్రతి ఒక్కడికి ఏదో టాలెంట్ ఉండాలి. టెన్త్ ఫెయిల్ అయిన సచిన్ టెండూల్కర్ ప్రపంచాన్ని శాసిస్తున్నాడు, పీజీ పాస్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారు? పిల్లలు నెల రోజుల్లో పరీక్షలు ఉంటాయి, ప్రతిరోజు పరీక్ష ఉంటుంది. టెక్స్ట్ బుక్స్ నుండి 1-2-3 లెసన్స్ రివిజన్ చేయాలి. ఏంటి లేటు, ఎంతసేపు? అబ్బా వస్తున్నా కదా. నేను 2 రోజులు సిటీకి వెళ్తున్నా డ్రాయింగ్ కాంపిటీషన్కి, రావడానికి 2 డేస్ పడుతుంది. నాకు ఈ 2 రోజులు నైట్ స్టడీ అవర్స్ వేశారు, ఇప్పుడు నన్ను ఈ నైట్ ఎవరు డ్రాప్ చేస్తారు? నాన్నగారేమో నైట్ డ్రైవింగ్ చేయలేరు. సరేలే, నేను ఏదో ఒకటి చేసుకుంటా, నువ్వైతే జాగ్రత్తగా వెళ్ళిరా. అయ్యా నమస్కారం. నా గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నేనెవరో మీకు తెలుసు. అయ్యా మీరెవరు బాబు? టీచర్ గారి దగ్గర మా మెమోరీ కార్డు ఉంది, మా మెమోరీ కార్డు మాకు ఇచ్చేస్తే మీ జోలికి రాము. సార్ మీరెవరో నాకు తెలియదు, ఇదే ఫస్ట్ టైం మిమ్మల్ని చూడటం. ఎవరో తెలియదు అంటున్నారు కదండి, ఏమిటి ఇక్కడ? తెలియకపోవడమే ఉంది, ఒక్క తాళి తెచ్చి దీని మెళ్ళో పెడితే దీనికి మగుండైపోతా, నీకు అల్లుండైపోతా. నాకు ఎంతమందితో అక్రమ సంబంధం ఉన్నదో నాకే తెలియదు. నాకెందుకు ఈ పనికి మళ్ళీ వాళ్ళతో అనుకుంటే నా దారిన నేను వెళ్ళిపోతా, మీరే ఆలోచించుకోండి. అయ్యా తల్లి లేని పిల్ల, తప్పు చేస్తే క్షమించండి, పెద్దవాడిని చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అబ్బేబే అంత పని చేయకండి, మీ అమ్మాయి మీదే, నా మెమొరీ కార్డు నాదే. నేను మినిస్టర్ తమ్ముణ్ణి, ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటా, కాబట్టి
మనకెందుకమ్మా ఈ పెద్ద పెద్ద వాళ్లతో గొడవలు? నిజంగా నాకు ఆ మెమరీ కార్డ్ ఏంటో తెలియదు నాన్న. ఈ గొడవలన్నీ మనకొద్దమ్మా. సరస్వతి డేస్ అవుతుంది, ఎక్కడికి వెళ్ళింది? ఒక్కసారి ఇంటికి వెళ్ళి కలుద్దాం. ఆంటీ, ఇక్కడ ఇంట్లో వాళ్ళు ఎవరు లేరా? లేరు బాబు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? తెలియదు. టూ డేస్ అవుతుంది, ఎక్కడికి వెళ్ళింది? చప్పా పెట్టకుండా వెళ్ళింది. रफी बेटा क्या रे, दो दिन से घर को नहीं आया था क्या रे? चपरा अब्बा नी को विषय चपाले नीन अम्मा प्रेमिंचा एम जो येमो सड़न इाली वेल्लिपये विषयानी बाधपड़ता एटला मन वेल्ली माटाड़द इकड़के वस्ता ఇంకా రాలేదేంటి? ఎప్పుడొచ్చావు? ఏంటి, ఏమైపోయావు? ఎలా ఉన్నావు రఫీ? నా సంగతి పక్క పెట్టు. ఏంటి చప్పా పిండకుండా వచ్చేశారు? వాడెవడో రౌడీ విధవ, పెన్ డ్రైవ్ అంటాడు, ఏదో అంటాడు. అసలు ఈ టెన్షన్లకి నాకేం అర్థం కావట్లేదు. నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది, అక్క వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటున్నాం మేము. ఏం జరిగింది? నువ్వేమో హైదరాబాద్ వెళ్ళిపోయావు రఫీ. నైట్ స్టడీ అవర్స్ అయిపోయాయి. నేను స్కూల్ బయట ఆటో కోసం ఎదురు చూస్తున్నాను. ఎవరో కొందరు రౌడీలు ఒక వ్యక్తిని తరుముకుంటూ వచ్చారు. అంతే జరిగింది. అసలు నాకు ఆ పెన్ డ్రైవ్ తెలియదు, ఆ మెమరీ కార్డ్ తెలియదు. అసలు ఆలోచించి ఆలోచించి నా తల పగిలిపోతుంది రఫీ. సరస్వతి! ఏ సరస్వతి! ఆ పావు గారు. ఎవరే అతను? ఏంటి రోడ్డు వెంట ఎక్కువ బండెకు? పనికి మాలే రౌడీ ఏదో వాళ్ళు చేసిన న్యూసెన్స్ సరిపోలే. నమస్కారం అండి. నమస్తే. అయ్యా, నా పేరు మస్తాన్, మీతో ఒక విషయం మాట్లాడటానికి వచ్చాను. చెప్పండి. ఏం మాట్లాడతారండి? మా మరదలతో మీ అబ్బాయి సందులో గొందుల్లో తిరిగేది మాట్లాడతారా? ఆదు సుబ్రహ్మణ్యం, వాళ్ళని మాట్లాడి ఎందుకంత కోపడుతున్నావు? మా అబ్బాయి తను ఒకళ్ళనొకళ్ళని ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. పెద్దలుగా మనం ఆశీర్వదించడమే. ఆశీర్వదిస్తే సరిపోతుందా? అటేడు అటేడు తరాలు ఇటేడు తరాలతో పనిలేదా? అసలు మా ఆచారాలు ఏంటి, సాంప్రదాయాలు ఏంటి? అంకుల్, మీ అమ్మాయిని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను అంకుల్. కళ్ళల్లో పెట్టి చూసుకుంటావో, కాటికే పంపిస్తావో, మాకెందుకయ్యా? వాడెవడో రౌడీ ఏదవా, పెన్ డ్రైవ్ కావాలి, మెమరీ కార్డు కావాలంటే వాళ్ళు ఊరే వదిలేసి వచ్చారు. ఆ రౌడీ వేదవులు చేసిన గొడవకే మా మామగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఇంకా ఆయన హాస్పిటల్లోనే ఉన్నారు. అయ్యా, మీ కోపానికి అర్థం ఉంది, అర్థం చేసుకోగలను. నాకు ఒకగానే ఒక కొడుకు, మీ అమ్మాయిని నా కూతురులా చూసుకుంటా. ఇది అర్థం బద్దం లేని సంభాషణ. అదే మీ అమ్మాయినైతే మా అబ్బాయికి ఇస్తారా? ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తానండి. పిల్లగాళ్ళ సంతోషం కంటే ఆస్తులు అంతస్తులు నాకు ఎక్కువేం కాదు. ఇలాంటి మాటలు మాట్లాడుకోవడానికి మనకు వస్తాయి, కానీ ఆచరించడానికి కాదు. మీరు ఎల్లు రావచ్చు. ఇక చూడమ్మా, నా ఇంటి గేట్ ఎప్పుడు తెరిచే ఉంటుంది, నువ్వు ఎప్పుడైనా రావచ్చు. ఒకవేళ తాళమేసి ఉన్నా పగలగొట్టుకొని ఇంట్లోకి రావచ్చు. నాకు కూతురువైనా కోడలువైనా నువ్వే. అలాంటిదే జరిగితే పసుపు నీళ్ళతో స్నానం చేసి వదిలించుకుంటాం, కానీ వెనక్కు రానియం. రే, గోడవల సరికి అలాగే ఉంచండి, మనిషి వచ్చాడు. ఓకే, జాగ్రత్త. నమస్తే బాయ్. నమస్తే. ఫోన్ నెంబర్ 94.
ఎవరా? ఓ టీచర్ నమస్తే. మేమున్న దగ్గరికి మీరు వచ్చేది తెలవట్లేదు, మీరున్న దగ్గరికి మేము వచ్చేది తెలవట్లేదు. ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేండి సార్. వదిలేస్తాం టీచర్, మా పెండ్రే మాకు ఇచ్చేస్తే. ఎవడరా నువ్వు? అన్నా పెద్ద నవ్వులేముంటున్నా. ఏంటి పనికి మళ్ళీ గొడవలు? చిన్న సెటిల్మెంట్ భాయ్. సరస్వతి, 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 సరస్వతి. చంపేశారు మిమ్మల్ని. సరస్వతి, సరస్వతి, ఏ సరస్వతి? లే సరస్వతి, 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 లే సరస్వతి. పరిశీలించిన పింబట ముద్దాయి రఫీ ఉద్దేశపూర్వకంగానే సరస్వతిని గాయపరిచినట్లు, అడ్డొచ్చిన రమణ అనే వ్యక్తిని హత్య చేసి పారిపోయినట్లు కోర్టు నిర్ధారించటమైనది. ఏం చేస్తుండు? రోణావత్, రోణావత్. బాధపడమాకు, బాధపడమాకు. హలో రాజు, ఆ ఫైళ్ళన్నీ తీసుకెళ్ళి లాయర్ రఘురామ్ గారికి ఇచ్చేయమ్మా. ఓకే. సరే, స్వామయ్య గారికి లాయర్ గారిని కల్పించమ్మా. నేను వచ్చి రేపు సార్ని కలుస్తానని చెప్పండి. ఉంటా. నమస్తే సార్. నమస్తే, నమస్తే. కూర్చోండి. మస్తాన్ గారు, మీ అబ్బాయి రిలీజ్ అయిందంటగా. వచ్చండి అయ్యా, మళ్ళీ తలకాయ నొప్పి తెచ్చండి అయ్యా. ఏమైందండి అయ్యా? వాడు మినిస్టర్ గారి మనిషి కాశీని కొట్టి ఆడో కట్టిపడేసిండి అయ్యా. ఎక్కడ మీ వాడు? బయట ఉన్నాడు అయ్యా. పిలు ఒకసారి. అరే రఫీ, రఫీ, అందరా. ఎందుకే మినిస్టర్ మనిషిని కొట్టింది? ఎందుకు? అడిగేది నిన్నే. ఎందుకు సార్? వాడు డ్రగ్ మాఫియా చేస్తున్నాడు సార్. డ్రగ్సా? మినిస్టర్కి డ్రగ్స్తో పనేంటి? వాడు పనికిమాలిన వెదవని తెలుసు, కానీ డ్రగ్స్ అంటే నేను నమ్మలేను సార్. నేనే ప్రత్యక్ష సాక్షిని సార్. 1 మినిట్. నమస్తే సార్. నమస్తే. ఏంటి, ఎవరతను? డ్రగ్స్ మాఫియా గురించి నీకు తెలుసా? ఎక్కడ చూసినావా సార్? సంవత్సరం క్రితం మినిస్టర్ డ్రగ్స్ మాఫియా చేస్తుండగా నేను చూశాను. ఆ గొడవలో మా వాళ్ళందరినీ నేను కోల్పోయాను సార్. అప్పుడు అలా జరిగిందంటే మీ కోర్టు నమ్మలేదు, వాడి అధికారం ముందు మీ న్యాయం గెలవలేదు. నేను కాశీని చూశానంటే మీరెవ్వరూ నమ్మడం లేదు. నమ్మకపోవటానికి ఏముండదు మిస్టర్ రఫీ. మనం కేసు ఫైల్ చేయకముందే ఆలోచించాల. కేసు ఫైల్ చేసిన తర్వాత ఏమీ ఉండదు, మొత్తం కోర్టే చూసుకుంటాం. నువ్వన్నట్టే కాశీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ముందుకెళ్దాం, కానీ చాలా ప్రమాదంతో కూడిన పని. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి సార్. మీరు చెప్పినట్టు చేద్దాం. లేకపోతే నన్ను చంపేస్తాడంట. ప్లీజ్ అంకుల్, మా నాన్న నేను
నా కూతుర్ని ఏం చేద్దు, నా కూతుర్ని ఏం చేద్దు. కాశీ, నువ్వు అప్రోల్గా మారితే నీ భార్య పిల్లలు సేఫ్. నన్ను నమ్ము, వాడికి అసలే మెంటల్. వీటిని అన్నింటినీ నడిపించేది ఒకటే సార్. సార్ రమ్మన్నారట? అదిగో చూడండి సార్, మీ మానసపుత్రులు. ఏమైంది సార్? ఏమైందంటారేంటండి, కాలేజీలో సిగరెట్లు తాగుతున్నారు. సిగరెట్ల? అవునండి, ఆ చివరవాడిని చూడండి, వాడి చేతులు వణుకుతున్నాయి. ఏమైందిరా మీకు, ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు ఈ సిగరెట్ తాగే అలవాటు ఎలా వచ్చింది? అరే ఒక్కొక్కడిని చీరేస్తా, ఏం జరిగిందో చెప్పండి. ఒక్కొక్క పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి చందాలు అడిగి మరీ మీకు డబ్బు పంపిస్తున్నానరా? నేను సంవత్సరానికి ఒక ఐదుగురు పేద విద్యార్థుల్ని చదివిస్తున్నాను. వారు ప్రయోజకులై మరికొంతమందికి సహాయం చేస్తారని నేను మీలో ఒక అంబేద్కర్ని, ఒక అబ్దుల్ కలాంని చూడాలనుకున్నానరా. కానీ నాకు కన్నీళ్ళే మిగిల్చారా, కన్నీళ్ళే మిగిల్చారా. బాధపడకండి జయశంకర్ గారు, బాధపడకండి. మంచిగా చదువుకోకుండా ఎందుకురా నన్ను ఎట్టెడిపిస్తాను? ఎందుకురా చదువుకోరా, మంచిగా చదువు, కాలేజీ పోరా, ఇళ్ళ పని చేసుకుని నేను చదివించుకుంటా, నేను బతుకుతున్నారా, నేను చూసుకుంటా, ఎందుకురా నువ్వు అట్లా చేస్తాను, ఎట్ట బతుకుతావురా, ఎవరికి రాకపోయేది? అరే ఆ ప్రిన్సిపాల్ ఏమన్నా గాంధీ మహాత్ముడు అనుకుంటున్నాడా? వేదాల మంత్రాలు వల్లిస్తున్నాడు, ఎవడెడిపోతే మనకెందుకయ్యా? అసలే ప్రతిపక్షం వాళ్ళు నా పంచ కింద బాంబులు పెట్టాలని చూస్తున్నారయ్యా. అర్జెంటుగా ప్రిన్సిపాల్ని నా కొంపకు తగలడమను. హలో హలో, బంజరా హిల్స్లో ఉన్న పెద్దింటికి పోతుందేమో, కూకట్పల్లి ఉన్న చిన్నింటికి రమ్మను, ఇక్కడే తగలడ్డా. సెక్రటరీ, ఆ బీపీ టాబ్లెట్ తెచ్చి అమ్మా. ఓకే సార్. వీరే నా కొత్తకు వచ్చిన ఎస్ఐ. ఎస్ సార్. ఏంది మీ ప్రాబ్లం సార్? నేను 1 టౌన్ ఎస్ఐ సార్, ఇతనేమో 2 టౌన్ ఎస్ఐ సార్. అనవసరంగా నా కేసులో ఇన్వాల్వ్ అవుతున్నాడు సార్. కాదయ్యా, నేను రాజకీయ నాయకుణ్ణి, ఏదో విధంగా ప్రతిపక్ష వాళ్ళని తిట్టాలయ్యా, అదే నాకు గుర్తింపు. మీకేముందయ్యా పోలీసు వాళ్ళకి? అదేదో షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఉందంట, వెళ్దాం పదండి. సెక్రటరీ, సెక్రటరీ సార్, ఆ ప్రిన్సిపాల్ వచ్చాడమ్మా, చెప్పమ్మా, చూడమ్మా, రండి రండి ప్రిన్సిపాల్ గారు. నమస్కారం సార్. కూర్చోండి సార్. సార్ ఏం తీసుకుంటారు సార్? కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ ఏమైనా తీసుకుంటారా సార్? ఏమొద్దు సార్. పోనీ ఒక గ్లాస్ విషమైన తీసుకుంటారా సార్? ఎవడెడిపోతే మనకెందుకండి, ఏమన్నా స్టూడెంట్ కొట్టారటగా? వాళ్ళు కాలేజీ టాయిలెట్స్లో సిగరెట్లు తాగుతున్నారు సార్. వాళ్ళు క్లాస్ రూమ్లో తాగట్లేదు కదా. అదేంటి సార్? మనం వాళ్ళకి చదువు నేర్పించి పంపిస్తే చాలు, వాళ్ళ బతుకు వాళ్ళే బతుకుతారు. వాళ్ళు తప్పు చేస్తున్నారు సార్. అవునయ్యా, నేను కూడా తప్పు చేస్తున్నాను. మా అమ్మ లాయర్ కావాలని ఎంబీబీఎస్ చదివించింది, నేనేమయ్యా రాజకీయ నాయకున్నాయనా? సార్ ఎంబీబీఎస్ చదివితే డాక్టర్ అవుతారు, లాయర్ కావాలంటే ఎల్ఎల్బి చేయాలండి. అవునవును, ఇవన్నీ మీకు బాగా గుర్తుంటాయి సార్, అసలు విషయాలు మాత్రం మర్చిపోతారు సార్. ఆ స్టూడెంట్ని కొట్టిన విషయం మీడియా వాళ్ళకి తెలిస్తే నా పరిస్థితి ఏంది సార్? వాళ్ళకి ఏదైనా అయితే వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి మాట్లాడండి సార్. ఊరికెందుకు సార్ జయశంకర్ని పిలుస్తారు? వాడు పెద్ద ప్రమాదకారి సార్. అతనే సార్ వాళ్ళ ఫీజులు కడుతున్నది, వాళ్ళ తల్లిదండ్రులు నిరక్షరాస్యులండి. సార్ ప్రోగ్రామ్ టైం అవుతుంది, వెళ్దామా? సరే సార్, రేపు మాట్లాడదాం. పదండయ్యా, ఏదో షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఉందంట, వెళ్ళొద్దాం. నమస్తే సార్. నమస్తే.
నా కొడుకటే వెళ్ళిపోయిండా ఎవరి గదిలో చుట్టి కానొచ్చినాయా అయ్యా అయ్యా నా కొడుకయ్యా మీ అబ్బాయి ఎక్కడుందో నేను ఎంక్వైరీ చేస్తాను ఈ విషయం మాత్రం ఎవరితో చెప్ప మాకు చెప్పలయ్యా నా కొడుకు ఎక్కడుందో తీసుకొచ్చి అయ్యా నాకు ఏంటి సార్ ఇది రోడ్డు మీద న్యూసెన్స్ ఒక విద్యార్థి మరణం మీకు న్యూసెన్స్ లా ఉందా ఇన్స్పెక్టర్ జనానికి ఇబ్బందిగా ఉంది రోడ్డు ఖాళీ చేయండి ప్లీజ్ ఇబ్బంది పడాలి న్యాయం జరిగే వరకు ఇబ్బంది పడాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ రానియండి సార్ మాట్లాడదాం ఎవరు మాట్లాడాలి పోలీసులా రాజకీయ నాయకులా చనిపోయిన వాడు ఒక విద్యార్థి వాడు గంజాయికి బానిసై చనిపోయాడు అసలు గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది స్టూడెంట్స్కి ఎలా అందుతుంది టీ షాప్లో టీ దొరికినంత సులువుగా పాన్ షాప్లో పాన్ దొరికినంత చౌకగా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది ఇప్పుడు చెప్పండి దీనికి సమాధానం ఎవరు చెప్తారు పోలీసులా రాజకీయ నాయకులా అన్నీ మీరు అనుకుంటే సరిపోదు ఎలా జరగాలంటే అలా జరుగుద్ది మీరన్నట్టే పోస్ట్ మార్టం రిపోర్ట్ రానివ్వండి రేపు నేనే వచ్చి ఎవరిని కలవమంటే వాళ్ళని కలుస్తా అది మీరు హామీ ఇస్తేనే మా పోలీస్ వ్యవస్థ మొత్తం మీకు హామీ ఇస్తుంది దయచేసి ఖాళీ చేయండి ప్లీజ్ కాశీ నేను చెప్పింది గుర్తుందిగా గుర్తుందన్నా నమస్కారం అండి జయశంకర్ గారు నమస్తే నమస్తే ఏం సార్ రమ్మన్నారు ఇది ఎన్నికల సమయం కూడా కాదుగా పర్వాలేదు సార్ కూర్చోండి కూర్చోండి మాట్లాడదాం పర్లేదులేండి అయ్యయ్యో అలా అనకండి సార్ మేము ప్రజల నుంచి వచ్చినాం మీరు ప్రజల గుండెల నుంచి వచ్చారు మాకన్నా మీరు పెద్దవారు సార్ మేడం సార్ లేడా సార్ మీటింగ్లో ఉన్నారు ఏంటి సార్ పని మేడం నా పేరు నాగార్జున జర్నలిస్ట్ని ఓకే నా మ్యారేజ్ సార్కి కార్డ్ ఇవ్వడానికి వచ్చాను సార్ రావడానికి టైం పడుతుంది వెయిట్ చేయండి ఆ స్టూడెంట్ చనిపోవటం చాలా బాధాకరంగా ఉందండి జయశంకర్ గారు అయినా ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిన ఆ బాబుకి ఏమొచ్చిందండి వాళ్ళ అమ్మ తిట్టిందంట కదా చనిపోయాడో చంపేశారో కొద్ది రోజుల్లో అంతా బయటకు వస్తుంది అసలు ఆ డ్రగ్స్కి ఆ స్టూడెంట్ ఎలా అలవాటయ్యాడు ఆ డ్రగ్స్ సూత్రధారి ఎవరు అంతా తెలుస్తాను డ్రగ్స్ ఏంటి పిల్లగాడు చనిపోయింది సూసైడ్ చేసుకుని కదా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది కదా ఏం ఎస్ఐ గారు అవును సార్ వేలు ముద్దర్లే మారుస్తున్న ఈ రోజుల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చడం పెద్ద ఘనమా ప్రజలకు రక్షణ ఇవ్వాల్సిన ఈ కాకి ఖద్దరుకు కాపలా కాస్తుంటే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుంది సార్ ప్రజా ప్రతినిధుల బాధ్యత కూడా మాదే కదా ఏమిటి ఎక్కువగా మాట్లాడుతున్నావు మా గురించి నీకు తెలియదు నువ్వు ఆగరా అయినా ఈ అలగా జనం గురించి మీకు ఎందుకు సార్ అంత బాధ ఇందులో కొంత డబ్బు ఉంది అవి తీసుకెళ్లి ఆ కుటుంబానికి అందజేయండి అందుకే మిమ్మల్ని పిలిపించింది ఈ ఎన్నికల సమయంలో ఈ అలగా జనాలు మీకు గుర్తులేరా సార్ నాకే సమయంలో గుర్తుండదు వాళ్ళు నా మీద ప్రేమతోటి ఓట్లేయలేదు ఓటుకు 5,000 5,000 ఇస్తే ఓటేశారు 5,000 విలువెంతో తెలుసా సంవత్సరానికి 1,000 రూపాయలు రోజుకు 2 రూపాయలు 73 పైసలు మీరు కోపంగా చూసినంత మాత్రాన నిజం అబద్ధమైపోయిందా మీరు నా దగ్గర తీసుకుంటున్నారు నా ప్రత్యర్థి దగ్గర తీసుకుంటున్నారు చివరికి ఇండిపెండెంట్ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటున్నారు ఇలా తీసుకున్నంత కాలం వీళ్ళ బ్రతుకులింతే మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన పుట్టిన పుట్టుక గురించి ఏనాడు బాధపడలేదు కానీ మీలాంటి వాళ్ళు మీరింతే మీ బతికింతే అన్నందుకు బాధపడ్డాడు ఆలోచించాడు ఎదిరించాడు పోరాడాడు
చివరకు భారత రాజ్యాంగాన్ని రచించాడు. నేడు ఖురాన్, బైబిల్, భగవద్గీతకు రక్షణ కల్పిస్తున్న అత్యుత్తమ గ్రంథం ఏదో తెలుసా? భారత రాజ్యాంగం. ఒక దళిత విద్యార్థి మరణం ఒక కుటుంబానికి శోకం, మరొకరికి శాపం. ఎవ్వరిని వదిలిపెట్టనో, అందరి సంగతి తేలుస్తా. రై, వాడి మీద ఒక కన్నేసించండి. అవసరమైతే ఈ రాత్రికే కథం చేసేయండి. ఏం జయశంకర్, ఈరోజు అయ్యగారు పుట్టినరోజు కాదుగా. మీ దేవుళ్ళకి ఏదో ఒక రోజు పుట్టినరోజు, కానీ ఆ దేవుడికి ప్రతిరోజు పుట్టినరోజు పండగే. ఈ మురికివాడలోనే పుట్టి ఈ మురికివాడలోనే చావండి. మిమ్మల్ని నేను పూలబాటలో నడిపించాలనుకున్నాను, కానీ మీరు ముళ్ళబాటలో నడుస్తానంటే నేనేమీ చేయలేను. పిల్లలు ఏం చేస్తున్నారో తెలియదు, ఎక్కడికి వెళుతున్నారో, ఎవరిని కలుస్తున్నారో తెలియదు. మీ పిల్లలు కాలేజీకి వెళుతున్నారా లేక మరెక్కడికైనా వెళుతున్నారా పట్టించుకోరు. పిల్లల తల్లిదండ్రులుగా మీరు ఓడిపోయారు. మీ నాయకుడిగా నేను చచ్చిపోయాను. ఒక విద్యార్థి చావును వెలకట్టే వ్యవస్థలో ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఆ భగవంతుడు ప్రసాదించిన వరప్రసాదమే ఈ ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యాన్ని మీరు అవహేళన చేస్తున్నారు. ఇంకెక్కడ పోతున్నా, దొరికిండు. జయశంకర్ గారు నమస్కారం. ఇప్పుడు నేను మినిస్టర్ని. వచ్చే ఎలక్షన్లో మీ అమూల్యమైన ఓటు నాకేసి గెలిపించాలని ప్రార్థన. నావుగా ఇలా అడిగి అడిగి అలవాటు అయిపోయిందిరా. నేను సంపాదించిన సామ్రాజ్యాన్ని మీలాంటి వాడు కూలుస్తారంటే నేనే ఉన్న పిచ్చోన్నారా? చంపేడ్ర నా కొడుకుని. రాసి పెట్టుకో రాజకీయ స్మగ్లర్. నిన్ను చంపటానికి ఆ దేవుడు ఎవడో ఒకరిని పంపిస్తాడు. నేను యమధర్మరాజుని, చంపేది నేనే, చావటం నీ వంతు. రేయ్, నన్ను బంధించి నా ప్రాణం తీయొచ్చు, కానీ ఏదో ఒకరోజు మళ్ళీ ఆ జయశంకర్ పుట్టుకొస్తాడు. వాడు ప్రజల గుండెల్లో ఉండేటోడ్రా, ఆ గుండె ఆగిపోవాలి. అలాగే అన్నా. మినిస్టర్ గారు, నా కొడుకయ్యా, నా కొడుకయ్యా, ఏం జరిగిందో ఎట్ట జరిగిందో నాకు తెలియదు అయ్యా. నా చేతికి వచ్చిన కొడుకు నేలపోయిండయ్యా. అయ్యా, నీ నీళ్ళలో పని చేసుకునేదన్నయ్యా. నా కొడుకు చదివించి గొప్పవాడవుతాడు అనుకున్నాయా నేను? ఏం జరిగిందో నన్ను అన్యాయం చేసిండయ్యా. నీ బాధను అర్థం చేసుకోగలనమ్మా. నేను జయశంకర్ గారు మా దగ్గరకు వచ్చారమ్మా, 10 లక్షలు ఇచ్చానమ్మా. ఇచ్చారమ్మా? నాకు ఏమి ఇవ్వలేదయ్యా, ఎవరు రాలేదయ్యా. అదేందమ్మా, నిన్న ఎప్పుడో డబ్బులు ఇచ్చాంగా, ఇంతవరకు ఇవ్వటమైంది. అరే కాశీ, పోనివ్వు. చూడమ్మా, నీకు డబ్బులు ఇచ్చినట్టుంది చూడు. ఇందులో కొంత డబ్బు ఉంది, అవి తీసుకెళ్ళి ఆ కుటుంబానికి అందజేయండి. అందుకే మిమ్మల్ని పిలిపించింది. ఏమో బాబు గారు, ఇంతవరకు మాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు బాబు గారు. ఎస్ఐ గారు, ఎందుకైనా మంచిది, ఒకసారి ఎంక్వైరీ చేయించండి. సార్, డబ్బులు అందలేదంటే నాకేదో అనుమానంగా ఉంది. 10 లక్షలు కదా, తీసుకొని పారిపోయి ఉంటాడు. నేను ఎంక్వైరీ చేస్తాను.
ఆ డబ్బులు ఏ విధంగానే నీకు అందేటట్టు చేస్తానమ్మా. నీ ఆరోగ్యం జాగ్రత్త తల్లి. అయ్యా బాబు గారు సార్ వెళ్ళొస్తామ్మా. హలో, అరే మన సరుకు ఒకటి భూటాన్ పంపించు, ఇంకోటి నేపాల్ పంపించు, ఆఫ్రికా నుంచి మన మనిషి వస్తాడు, ఎయిర్పోర్ట్ కెళ్ళి రిసీవ్ తీసుకుని ఇక్కడ తీసుకోనరా. అరే కాశీ అన్నా ఇట్రా వస్తున్నా. ఒకసారి ఫోర్ ఈరా. వీడియో బాగా తీసావురా, ఎన్ని కోట్లైనా పర్వాలేదురా, సినిమా తీస్తే మాత్రం నువ్వే కెమెరా మ్యానవురా. అరే వీడెవడరా, చూడు చూడు. రే శివ అన్నా వీడెవడో చూడరా. హలో, ఓకే అన్నా, వీడెవడో జర్నలిస్ట్ అన్నా, మన ఇంటికి పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చాడు. జర్నలిస్టా? అమ్మా నా కొంప ముంచారు గారా నాయనా. అరే శివ, ఈ రోజు రాత్రికి ఆ జర్నలిస్ట్ చావాలి, వాడి దగ్గర ఉన్న మెమరీ కార్డు నాకు కావాలి. ఓకే అన్నా. అక్కడ ఉంది చెప్పదు. ఇదే సార్ జరిగింది, చేసేదంతా మా మినిస్టర్ గారే. నమస్కారం వకీల్ సాబ్. మీరా జయశంకర్ చనిపోయిన ఆత్మ శాంతించాలనుకుంటున్నారేమో, మీ ప్రయత్నాలు ఏమీ ఫలించవండి. ఒక వ్యక్తిని చంపి నువ్వు దర్జాగా తిరుగుతున్నావు కదా, న్యాయస్థానంలో న్యాయం బ్రతికే ఉంటే నిన్ను తప్పనిసరిగా ఉరికంపం ఎక్కిస్తా. తప్పు తప్పు వకీల్ గారు, మీరు మాట్లాడింది తప్పు. నేను చంపింది ఒక్కలను కాదు, చాలా మందిని చంపే వకీల్ గారు. సమాజం సిగ్గుపడేలాగా చేశావు, రౌడీలకు గుండాలకు ఓట్లు వేసినందుకు సమాజం సిగ్గుపడాల్సిందే. రే వీడు ఇలానే డైలాగులు చెప్తాడు, తీసుకెళ్లి బంధించడరా. వేరా వీళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తావు, పేపర్ వాళ్ళకి ఇస్తావా, టీవీ వాళ్ళకి ఇస్తా, నేనే ఇస్తా. ఎరా కాశీ నా గురించి చెప్పేస్తావా? నా భార్య పిల్లల్ని కిడ్నాప్ చేసినామా. నీకేందరా, నీ భార్య పిల్లలు నాది భరోసా, రానాకెళ్ళి వచ్చేసాయి. మొహమ్మద్ రఫీ నువ్వు బొమ్మలేస్తావని తెలుసురా, నా దిమ్మ తిరిగేటట్టు చేస్తావు అనుకోలేదురా. నీ చీకటి బ్రతుకుని ప్రపంచానికి తెలియజేస్తానురా. ఏం చేస్తావురా, పేపర్ వాళ్ళకి ఇస్తావా, టీవీ వాళ్ళకి ఇస్తావా, అదేదో నేనే చెప్తా. ఏంద్రా మౌనంగా ఉన్నావు, ఏం చేస్తావు? ఒక మూర్ఖుడి ఆవేశం కంటే చదువుకున్నవాడి మౌనం చాలా ప్రమాదకరంగా. నేను వేలుముద్ర గారిని, నువ్వు చదువుకుని రాష్ట్రుడివా, ఈ వేలుముద్ర గారు ఏం చేస్తారో తెలుసారా, ఆ కూర్చుదేరా. ఈరోజు వార్తలకి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మా తాత సారాయమ్మి సంపాదించాడు, మా నాన్న వైన్ షాపులు పెట్టి సంపాదించాడు, నేను గంజాయమ్మి సంపాదిస్తున్నా. మా విషయాలు బయట పెట్టి కాలేజ్ స్టూడెంట్ చంపించింది మేమే, నలుగురు విద్యార్థులు బంధించింది మేమే, స్టూడెంట్ గురించి ఆలోచించిన జయశంకర్ని చంపింది మేమే, జయశంకర్ గురించి ఆలోచించిన విలేకరిని చంపింది మేమే, ఆ విలేకరి దగ్గర పెన్ డ్రైవ్ హాస్పిటల్ చంపింది నేనే. మాకు మా దందాలకు ఎవడట్టు వచ్చి చంపేస్తావురా, ఎందుకంటే నేను యమధర్మరాజుని, నేను చంపేవాడిని, నువ్వు చచ్చేవాడివిరా. వార్తలకి చిరు చిన్న అంతరాయం. నా ప్రేక్షక దేవుడు రఫీ కోరిక పేరుకు మహమ్మద్ రఫీ గారు పాడిన పాట. సిపాయి ఓ ఓ సిపాయి, నీకై ఎంత 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 వేచి చూశానో, నా వాళ్ళు కనుల నడుకు నిన్ను చూసింది. రే నన్ను కాదు, నా పంచను కూడా ఎంపికలేవు. అరే శివ అన్నా, నేను ఇక్కడే కూర్చుంటా, వీడి చావు నేను కళ్ళారా చూడాలరా. ఎస్ఐ గారు మీరు వెళ్ళి మీ వాళ్ళని తీసుకురండి, వాడు బాడీని తీసుకెళ్దురు. ఓకే సార్.
రండి సార్, వీడే 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 అప్పా వచ్చాడు సార్, వీడే సార్, వీడే 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 సార్, వీడిని అరెస్ట్ చేయండి, చూస్తురేంటి అరెస్ట్ చేయండి సార్. ఒక్కసారి టోపీ తీస్తారా? ఎందుకు ఎందుకు? దేశం మొత్తం లవ్ అవుతుంది మినిస్టర్ గురించి. ఓ మినిస్టర్ అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నాడు. కర్త కర్మ క్రియ. ప్రేమించే హృదయాలకు కలిసి బ్రతికేయాలనే ఆశ ఉంటే చాలు, సావును సైతం ఎదిరించే ధైర్యం ఆ ప్రేమే ఇస్తుంది. మనసుకు నచ్చినవాడు కళ్ళ ముందు ఉంటే చాలు, కంటనీరు కూడా కనపడవు. అలా పోరాడి గెలిచిన మా సరస్వతి రఫీల జంట ప్రేమకు ఒక నిదర్శనం.